హలో కొల్లే పోతావా స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ తప్పకుండా డాక్టర్ గారు నోట్లోని డాక్టర్ గారు ఏంటో ఏడుపో ఇది వరకు పథకాలను మంది ఇచ్చింది నీకే తగ్గిందా తగ్గిందండి చూపు పక్షవాతం కూడా వచ్చిన అనుమానంగా ఉందండి అయితే మన ప్రయోగం సక్సెస్ కంటి జబ్బులతో కంటికి పంటికి జబ్బులతో పంటికి ఇచ్చేవాడు లోకల్ ఆర్డినరీ డాక్టర్ అయ్యా నేనెవరు డాక్టర్ ఫేవర్ ఎల్కేజీ యూకేజీ ఫ్రమ్ లండన్ అన్ని ప్రయోగాలే చూసుకో క్యాచ్ హిమ్ చూసావా డబ్బుకు పోయింది ఆసుపత్రిలో పట్టపగల సరసాలంటే సరసాలు కాదు సార్ గుండె చప్పుడు వింటున్నాను ఈ మనిషి పోయాడు పోయాడా ఈ మందు వేస్తే కనీసం 2 డేస్ అయినా ఉంటాడు అనుకున్నాను ఎలకల కింద ఇచ్చిన మందు విడిచేసినా ఓకే సాల్ రైట్ ఇది కూడా ప్రయోగమే అంటే ఇక మీదట ఎలకల మందు ఎలకలకే ఇవ్వాలన్నమాట మనుషులకు ఇవ్వకూడదు అన్నమాట డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు మా వాడు 6 అగరుత్తుల స్టాండ్ మింగేశాడండి వాట్ 6 అగరుత్తుల స్టాండ్ మింగేశాడా అయ్యా మరి నిన్నైతే 8 అగరుత్తుల స్టాండ్ మింగేశాట వస్తుంటే దారిలో చెప్పాడు నానా నానా మొన్న అయితే 10 మింగినాను నువ్వు తిడతావని చెప్పలేదు ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇన్ని అగరవత్తుల స్టాండ్లు మింగినా ఇంకా పోలేదా పోతున్నానండి బాత్రూమ్ కి మీ వాడు మింగిన అగరవత్తుల స్టాండ్లు ఇత్తడివా స్టీలివా అగరత్తుల స్టాండ్లు అంటే అవి కావండి అరటి పండ్లు అరటి పండ్లు అవునండి మా ఇంట్లో సాంబ్రాణి కడ్డీలు పండులోనే గుచ్చుకుంటాం గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి మా కామెడీ క్లబ్ లో ఈ రోజు ప్రోగ్రామ్ దొంగ పోలీస్ కమ్ ఆన్ మైండ్లీ రాణి నువ్వు ఈ స్టేషన్ నుంచి ఎక్కడికి బదిలీ కాకుండా నేను జాగ్రత్త పడతా కదా ఐజీ గారు నాకు ఫ్రెండ్ వాడు ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి కంప్లైంట్ ఇస్తాడని నాకు తెలుసు హంతకుణ్ణి రెడ్ హ్యాండెడ్ గా కాదు బ్లడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా అరెస్ట్ హిమ్ శవం ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది పొడిచిన కత్తి ఎక్కడ ఉంది అక్కడ ఉంది చూసిన వాళ్ళు ఎవరు పొడిచారు అనుకుంటారు మా ఎస్ఐ గారు పొడిచారు అనుకుంటారు నన్ను అరెస్ట్ చేస్తే వారికి ప్రమోషన్ వస్తుంది వాడిని అరెస్ట్ చేస్తే మీకు ప్రమోషన్ వస్తుంది దొంగ పోలీసా పోలీసా దొంగ గుడ్డేయకుండా కత్తి పట్టుకుంటే ఇలాగే ఇరుక్కుంటాం సార్ ఇలా రండి సార్ పరాయి మూడు కిరాయి పెళ్ళం టైటిల్ బాగుంది టైటిల్ కాదు సార్ ఆ రొమాంటిక్ సీన్ చూడండి సార్ సార్ మీరు వెళ్ళి అబ్బాయి మీద పడిపోయి పెట్టేసుకోండి సార్ నేను వెళ్ళి అమ్మాయి మీద పడిపోయి పట్టాను అమ్మాయి మీద పడితే పళ్ళు రాలబడతారా అసలే జనానికి మన పోలీసుల శేలం మీద నమ్మకం పోయింది ఏం బాబా చల్లగాలి గొవ్వల దంటలాగా చేరి గుసగుసలాడుకుంటున్నారు ఏరే సోడు దొరకలా అంటే సార్ అది నమలకు నీళ్లు నమలకు మా హెడ్ గారు డిస్ట్రిక్ట్ మొత్తానికి చాలా స్ట్రిక్ట్ మా హెడ్ గారు పేరు చెప్తే పిల్లలు పాలు తాగరు పెద్దోళ్ళు విస్కీ తాగరు వండరా హెడ్ నేను మాట్లాడుతున్నాను ఇళ్లతో నువ్వు దిగునా అన్న స్టేషన్ లో చెప్పుకుందాం పెట్టకదా సార్ అనుమానం లేదు సార్ అద్దె మొగుడు అర్జెంట్ పెళ్ళం అనే సినిమాలో ఇలాగే హెడ్ కానిస్టేబుల్ కి హీరో హీరోయిన్స్ మస్కా కొట్టి ఎస్కేప్ అయిపోతారు సార్ ఏళ్ళని అలా వెళ్ళిపోమంటావా మేము అలాంటి వాళ్ళం కాదు సార్ మేమిద్దరం ప్రేమికులం సార్ అర్జెంట్ ప్రేమికులా ఆర్డినరీ ప్రేమికులా టెంపరీ ప్రేమికులా పెర్మినెంట్ ప్రేమికులా ఏంటది మేము భార్యాభర్తలం అయితే తాలిబొట్టు చూపించే తల్లి అదే తాలిబొట్టు చిలకొయ్యికి తగిలించేసి వచ్చావా చిలకమ్మ మాకింకా పెళ్లి కాలేదు సార్ ఇందాక పెళ్లి అయిందన్నావు ఇప్పుడు పెళ్లి కాలేదంటున్నావు ఇంతలోనే ప్లేట్ ఫిరాయింప
పెళ్లి నీకు పెళ్ళం నాకు సినిమాలో ఇదే సీన్ సార్. నువ్వేంట్రా బాబు సినిమా పేర్లతోనే మర్డర్లు చేసేటట్టున్నావు? అయితే ఈ రాత్రికి మీకు ఫస్ట్ క్లాస్ అయిన లాడ్జింగ్ మా లాకప్ రూమే, రేపు మీకు జైల్లో పర్మనెంట్ రూమ్ ఏర్పాటు చేస్తాం. ఐదో నెంబర్ సెల్ లో జేబు కేటు కెళ్ళి ఖాళీ చేయించేద్దాం సార్. సార్ పారిపోతున్నాం సార్. ఏంటి బాబు ఉడత పిల్లల్లా పెరిగేటేసారి, తప్పించి పారిపోదాంలే. చూడండి బాబు ఆడు విశాఖపట్నంలో ఉంటే ఆడి కాళ్ళు ఇదే వాళ్ళు ఉంటాయి, ఈ దివసనైనా పీ కట్టుకు నాపేయగలడు. నడండి మీకే స్ట్రాంగ్ అయిపోయింది. సారో మొగుడు నా పర్వాలే సినిమాలో ఇదే సెటప్, లాభం లేదు మీకు లేకపోయే బెటర్. నడండి. ఈ కార్ చూసారా, ఇది మా సీతాపతి మావయ్యది. సీతాపతి మావయ్య ఆయన క్లబ్ కెళ్ళారు, ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మరి మీరు క్లబ్ కెళ్ళొచ్చుగా. మా మావయ్య మందు కొడతారు సార్, అలాంటి చోటికి ఆడపిల్ల వెళ్ళొచ్చా? అవును సార్, ఒంటరిగా ఉంటే భయపడుతుందని నేను నిలబడ్డాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి సార్. ఎందుకు మీ సీతాపతి మావయ్యని పలకరించే వెళ్తాం. అడుగు మీ మావయ్య వస్తున్నాడు, మీరు వెళ్ళి కారులో కూర్చోండి. సీతాపతి మావయ్య ఎవరు మీరు? నేను మనకు చరిత్రలు జాగ్రఫీలు తెలియవు, నన్ను కంగారు పెట్టకండి. సహాయం చేయండి సార్. సార్ సార్ హెల్ప్ చేయండి సార్, పోలీసు గొడవలో పడ్డాం. వీళ్ళు మీకు తెలుసా సార్? తెలుసేమిటండి, మా తులసి మత్తు పోయాక మా మావయ్య పిచ్చి పడైపోయాడు. మేమతన్ని చిచ్చు పిల్లలా చూసుకుంటున్నాం. వద్దంటే మళ్ళీ మందు మొదలెట్టా బాబాయ్, నిన్న ఆత్మ ఎంత బాధపడుతుంది. నేను మా వాడితో చెప్పాను విస్కీ తాగితే తలకి తెక్కెత్తుతుంది అని, వింటాడా? ఇదిగో తాగితే గొడవలు ఇలాగే ఉంటాయి. మరి ఓ పని చేయండి, కార్ ఎక్కండి, ఎక్కండి. కళ్ళు మూడు చెల్లగొట్టి సినిమాలో ఇలాంటి దొంగ మావయ్య బయలుదేరి. ఆయన పెద్ద మనిషిలా ఉన్నాడు, పైపెచ్చు తాగున్నాడు. అట్టంటి వారాలో మనం దూరే అనుకో, నేను నీ పొజిషన్ కి నువ్వు కింద పొజిషన్ కి వెళ్ళిపోతాం. గుడి తలుపులు తెరిచేసరికి గుళ్ళో దేవుడు ఉంటాడో లేదో గాని ప్రసాదం రెడీ అయ్యేసరికి నువ్వు రెడీ అయిపోతారా? మీరు దక్షిణకి రెడీ అవ్వరెడీ. అబ్బో నువ్వు ఇచ్చే దక్షిణతోనే మేళ్ళు మిద్దులు గెట్టొద్దు. ఏడవకండి, చేయబట్టండి. ఏమిటి అద్రూపాయి బిళ్ళ ఎక్కడ దొరికిందిరా? దొరికిందని మీకెలా తెలుసు? ఇంత డబ్బు నువ్వు సంపాదించడం అంటే ఇప్పటికిప్పుడు చాలా కష్టం కదరా. కరెక్ట్. మీ గుడి బట్టల మీద ఎవడ ముష్టోడు పారేసుకుని ఉంటాడు. పారేసుకుని ఉండడం కాదు, పడేసి ఉంటాడు. ఇది మీకు పడేసుకుంటాను గాని ముందు మీరు చక్ర బొంగలు పెట్టుకోండి. ఇది గుడి అనుకుంటున్నావా, ఊళ్ళో ఉడిపి హోటల్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు వేస్తున్నావు. అంటే ఇవాళ మా బావ పుట్టినరోజు అండి, దానికి చక్కెర పొంగల్ అంటే మహా ఇష్టం. ఈవో గారు రాందే ఈ ప్రసాదం నీకు పెట్టడం మహామహా కష్టం. పోనీ దేవుడి దగ్గరికి వెళ్ళి మనసు ఇప్పి మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకో, దానికి ఏమిటి అభ్యంతరం? సంతోషం. రే సుంఠల్లారా. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ సీతారామ. ఒరే నీ మొహం మండా, నీకు పిండం పెట్టా, రాములో నెత్తు పోతావేమిటా? అబ్బా నీకు శ్రాద్ధం పెట్ట, ఆగరా. ఒరే దౌర్భాగ్యుడు, అయ్యో ఒరే ఓరి పింజారి వేవా, ఆయాసం వచ్చేస్తుందా, నడు పీకేస్తుందా? మీరు నాతో పాటు పరిగెడితే మీ గుండెపోటు కూడా వస్తుంది, అయిపోండి. ఆ రాములోరు నిచ్చేరా నాయన. సరేలేండి, దేవుడు ఎంత మందిని పైకి ఎత్తుకుపోవడం లేదు. ఒరి అప్రాచ్యపు వేదా, ఒరే ఆగరా. స్వామి ఇదే మనూరు, బాగా చూసుకోండి, వీళ్ళు మిమ్మల్ని ఉత్సవాలు కూడా బయట తీసారు. ప్రసాదం తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టు. అట్టగా రామగారు కూడా తీసుకొచ్చాను నిన్ను దీవించడానికి, ధర పెట్టేసుకో. అయ్యో 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 అయ్యో, ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారా రావులర్ని? గుళ్ళో నుంచి తెచ్చాను. గుళ్ళో దేవుణ్ణి తెచ్చావేంట్రా? మనం ఇచ్చిద్దామని. ఇవాళ పుట్టినరోజు కదా, మోకాలు నిప్పి గుడిమెట్లు ఎక్కడన్నా కదా, అందుకే రాములు వారిని ప్రసాదాన్ని ఎత్తుకొచ్చా. ఎత్తుకొచ్చేయడానికి ఆయన ఏమైనా సంటి పిల్లాడా? భగవంతుడు కళ్ళు పోతాయి. ఇప్పుడు మాత్రం నీకు కనబడతాయి. ఏంటి పోయేది నాకు కాదురా నీకు? పోయినసారి రాముల వారిని పలకెలు కూర్చోబెట్టి మన ఊరంతా తిప్పాను, అప్పుడు నా కళ్ళు పోయినయా? నడవడమే కష్టం అనుకుంటే నా చేత పరిగెత్తించావు కదరా, మా ఈవో గారు చూస్తే నా ఉద్యోగం ఓడబీకెళ్తారా? ఓడబీస్తే సరే, గొడవ వదిలిపోద్ది. అమ్మా గుండమ్మా నువ్వైనా చెప్పమ్మా, నా రాములవారిని నాకు ఇప్పించమ్మా. రాములవారిని ఇచ్చేస్తే ప్రసాదం కూడా తీసుకెళ్లిపోతారు. ఓరి నీ అఘాయిత్యం కోలా, ప్రసాదం కావాలంటే మొత్తం నువ్వే తినేయి, నా దేవుడు నాకు ఇచ్చేయి. మీ దేవుడు కాదు మా దేవుడు కదమ్మా. నోరు మీరా ఎదవా, క్షమించండి స్వామి. ఆడికి నా మీదున్న పిచ్చి ప్రేమతో ఏదో తెలియక తప్పు చేశాడు. నేను దండించడానికి రాలేదు గుండమ్మా, వాడిని దీవించడానికే వచ్చాను.
ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి నా నడునొప్పి వీడు వెనకాల పడి పరిగెత్తడం చేత నా నడునొప్పి కాస్త పోయిందమ్మా. తిట్టడానికో కొట్టడానికో వాడు మాయకుడు కాదమ్మా, అమాయకుడు. ఈసారి డబ్బు లేక స్వామివారి ఊరేగింపు ఉత్సవం చేయలేకపోయాం. అలాంటిది ఈ కోతి ద్వారా ఆ స్వామివారు ఆ ఊరేగింపు ముచ్చట కూడా తీర్చేసుకున్నారు. నువ్వు ఉండమ్మా. ఒరే అబ్బాయి, తూర్పు ఎట్రా? ఏ తూర్పు తిరిగి దండం పెడతారా? ఇదిగోరా ప్రసాదం మొత్తం నీకే. ఇక్కడ ఇక్కడ నేను వస్తానమ్మా. రేయ్, సాయంత్రం గుడికి రారా. నేతిగారులు చేయించండి. ఇదమ్మా వీడి వరస. దేవుడి కంటే ముందు వీడికి పెట్టాల్సి వస్తుంది నైవేద్యం. మీరెళ్ళండి. కదా రాజు, ఈ రేడియో కూడా చెడిపోలేదయ్యా. దీని శీలం కూడా చెడిపోయిందా? శీలం చెడిపోవడానికి ఇదేమన్నా లేడీస్ అనుకున్నా వేటి? రేడియో చెడిపోవడం అంటే శీలం పోవడమేగా. పారేయ్, బయట పారేయ్. ఎక్కడ పారేయమంటాం? దీన్ని బారేస్తే మా అయ్యగారు వచ్చి కుళ్ళు పోట్లు కూని పోట్లు పొడిచి నన్ను పెంటకొప్పలో బారేస్తారు. బాగు చేయండి బాబు. ఇదిగో రాజు, ఈ పనులన్నీ అయిపోయాక బాత్రూమ్ లో గీతలు కూడా పాడైపోయినా, దాన్ని కూడా బాగు చేసే. అలాగే. వస్తున్నాను వస్తున్నాను. హలో 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 హలో. ఇది ఫోన్లు ఎప్పుడో ఉంటే సౌండ్ రైట్ లో వస్తున్నది. ఇది హలో హలో కట్ అయిపోనది. హలో 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 హలో. నువ్వేటి? నేను హలో అంటూ నువ్వు అంటే పెట్టి. ఎవరైనా హలో అంటే హలో అంటూ నా వీక్నెస్ అమ్మా. నువ్వు ఉండగా నేను మాట్లాడను. రాజు వస్తున్నా. ఏరా రాజు, పని అయిపోయిందా? అయిపోయింది. రేడియో కూడా రిపేర్ చేసేసాను. మిగతా పార్ట్స్ అన్ని నువ్వు ఫిక్స్ చేసే. అలాగే. గేజర్ ఎక్కడ? గేజర్ ఎక్కడ? ఇక్కడ నిలబడి అడుగుతావు ఏంటి? అరిసేతలు అంజనీ వేసి చూపించమంతా ఏంటి? కమ్ విత్ మీ. సరే పద. ఇదే బాత్రూమ్. బాబు ఏంటి ఫిక్సింగ్ అయిపోయినది ఏంటి? ఫిక్సింగ్ అంతా అయిపోయినది, కావాలంటే చూసుకో. పనే పనుడు బాబు. ఏంటయ్యా, ఏంటి హడావుడి? ఈ ఫ్రిడ్జ్ లో లేడీస్ ఉన్నారేంటి? ఇందులో లేడీస్ ఉండడానికి ఇదేమైనా లాడ్జింగ్ అనుకున్నా? ఫ్రిడ్జ్ అయ్యా, ఫ్రిడ్జ్ తిడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ తిట్టడం ఏంటయ్యా? బండ బూతులు తిడుతుందయ్యా. బండ బూతులు తిట్టడం ఏంటయ్యా? నువ్వు తీ. తీను. తీయవయ్యా. తిడుతుంది నండయ్యా. తీయవయ్యా, నేనున్నాగా. తీ. పర్వాలేదా? పర్వాలేదు, తీయవయ్యా. ఇంటర్వెల్ లేకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతుంది. అవును తిడుతోంది. నువ్వు ఇలారా, ఎంతైనా ఫ్రిడ్జ్ బాగు చేసిన వాడిని, ఫిక్స్ చేసిన వాడిని నన్ను తిట్టదు కాపోను. కావాలంటే పొగుడుతుంది. నేను తిట్టాను. తీయనా? తీస్తా. గుత్తేగాడు, నువ్వు కూడా అంతేనా? అబ్బా, ఇవేం తిట్లయ్యా? ఫ్రిడ్జు తిట్టడమే విటి నా బొంద. కర్ర వంపు పొయ్యి తీర్చడం అంటే ఇదే. ఇదేనా? విన్నావా? విన్నాను. నిన్ను తిట్టిందా? తిట్టింది. బూతులు తిట్టిందా? బండ బూతులు తిట్టింది. ఇంటర్వెల్ లేకుండా తిట్టిందా? ఇంటర్వెల్ లేకుండా తిట్టింది. నన్ను కాపాడేవాడు రాజు ఒక్కడే. రాజు రాజు. ఏంట్రా, ఏమైంది? ఫ్రిడ్జ్ మాట్లాడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ మాట్లాడుతుందా? మాట్లాడితే పర్వాలేదు, బండ బూతులు తిడుతుంది రాజు. మీకు ఏమన్నా మతిపోయిందా? నేను చూస్తాను. రాజు నా మాట విను. మేమైతే బండ బూతులు తిట్టించుకోగలం, నువ్వు తట్టుకోలేవు. సెన్సిటివ్. డబ్బు జరిగింది వదిలేదు. డ్యాన్స్ ఆడుతున్నావు. మనం తీస్తే తిడుతుందా? ఆయన తీస్తే పారుతుందా? ఏమిటిది రేడియో? మరి రేడియో తీసుకెళ్ళి లోపల పెడితే తిట్ట కోరుకుంటుందా? సరిగా ఫిక్స్ అయ్యి. అలాగే. ఈ పెంట చేసింది నువ్వా బాబు? రాజు తిట్టి, నువ్వు తిట్టి, నీకు ఎలా కనపడుతున్నానయ్యా? నేను రిపేర్ చేసి వాళ్ళ కనపడుతున్నావు. చెయ్యి. ఆ
ఈడేటి కుందయ్యంలా తగులుకున్నాడు, ఇక్కడికి రాలేదులే. హలో 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 హలో, ఇది రేపు వచ్చి రిపేర్ చేస్తా. లోకల్ నువ్వు పైకిరా. ఇప్పుడైనా అర్థమైందా ఈ లోకల్ టాలెంట్ అంటే ఏంటిదో? చెప్తామండి అయ్యా, ఇప్పుడే అర్థమైంది అండి అయ్యా. తమరు లోనకల్ ఉండయ్యా, తమరు కూడా అర్థమైంది. నేను లోపలికి వెళ్ళి వస్తాను, వచ్చేదాకా ఇక్కడ చేతులు కొట్టుకుని నిలబడి. ఇది వేసుకో. అయ్యి బాబు, ఇదేటి గొలిసే పెట్టుకో. ఇటు ఉంగరం కూడా ఇచ్చేద్దురా. ఏమైనా పెద్దింటోలు పెద్దింటోలే, అందుకే పూర్వజన్మలో దానకరులే పుట్టుంటారు. ఆఫ్టర్ ఆల్ ఎవడో ఒక గొట్టం గాడి చేత బురద చెల్లించుకుంటావరా? నేను చెల్లించుకోలేదండి బాబు, ఆల్రెడీ చెల్లిస్తుంది. మల్టీ మిలియనీర్ వి, ద గ్రేట్ సురేందర్ వి. మీరే సురేంద్ర, నేనేదో బతికి ఇంత ఆస్తి ఉండి ఏ కర్మరానికి ఇది? ఈ కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. వాడి చేతిలో దెబ్బతినవరా? లేదు లేదు లేదు, ఇది రెండోసారి. మొదటిసారి జరగలేదు, రెండోసారి ఎలా జరుగుతుంది? నీ ఎంత అవమానం జరిగినా ఇంకా ఎలా బతుకున్నావురా? చావు చావు. గొలుసిచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఉంగరాలు ఇచ్చాడు, ఇలా సాబదే. పోను. హలో 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 హలో. నువ్వా? నా గొంతుకులో ఊపిరి ఉండగా ఫోన్ మాట్లాడుకో. నువ్వేటి అయ్యగారేది? ఎవరి? మిస్ వరల్డ్? మిస్ వరల్డ్ కాదు, ఇంటి కుక్ అంటే వంట మనిషి. నాకెందుకో చిన్నప్పటి నుంచి వంట మనిషి అంటే యమ లైకింగ్. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? పంకజం. పంకజం? పంకజమా? అరే నాకెందుకో ఆ పేరంటూ కూడా యమ లైకింగ్ యమ లైకింగ్. ఇదిగో పంకజం, నేను చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో, నిన్ను ఐశ్వర్య రాయ్ ని చేస్తాను, సుస్మిత సేన్ ని చేస్తాను. నా కోరిక కూడా అదేనండి. మీరు చెప్పిన వాళ్ళు ఎవరు అనుకున్నారు? ఎవరు? మా అప్ప పిల్లలు. మరి చెప్పమే. చిలి పండ్లు, నేను అసలే పెళ్లి కాని దాన్ని. అయ్యగారు కాఫీ ఇవ్వాలి. ఇదిగో నేను అసలే మొబైల్ మేనేజర్ని, నేను చెప్పండి. అయ్యగారు ఏమీ తీసుకోడు, వదిలా వస్తున్నా. లోకలో నాన్న ఇక్కడ ట్రై చేస్తుంటే నువ్వు అడ్వాన్స్ అయిపోతావా? ఏ మిస్ వరల్డ్ చేస్తావా? అప్పుడు నేను మిస్ ఇండియా చేస్తాను. అవును, వరల్డ్ పెద్దదా ఇండియా పెద్ద? ఇండియా పెద్ద. హాయ్ పంకజం. ఏంటి మొబైల్? నన్ను ప్రపంచ సుందరిని చేస్తానన్నా, ఎప్పుడు చేస్తావు? ఆ పని మీదే వచ్చా? ప్రపంచ సుందరి కావాలంటే నడక ముఖ్యం. ఏది నడు, ఒకసారి చూస్తా. అలా కాదు, మిస్ వరల్డ్ కావాలంటే స్టైల్ గా క్యాట్ వాక్, క్యాట్ వాక్ చేయాలి. క్యాట్ వాక్ అంటే ఏంటి? అంటే పిల్లి నడక, పిల్లి నడక. అమ్మో, ఈ మొబైల్ గడు పంకజాలు లైన్ లో పెట్టేస్తున్నాడు. పిల్లి నడక చూపించు. ఇదిగో ఇలా ఇలా నడవాలి. కానీ నేర్పాలి. ఇలా ఇదిగో లోకలు, ఇదేంటో తెలుసా? క్యాట్ వాక్, పిల్లి నడక. ఓసి ఎర్రిమోకవా, ఈ మాత్రానికి సంబరపడిపో మాక. ఊరూరా తిరిగే ఎదవల కన్నా లోకలోని తెలివైనోడిని ఆడి పిల్లి నడక నేర్పితే నేను నీకు ఏనుగు నడక నేర్పిస్తానే. అయ్య బాబా, ఏనుగు నడకే? పిల్లి కంటే ఏనుగు గొప్పదే, అది పాయింట్. అక్కడ పట్టుకో. మరి ఏనుగు నడక చూపించు. ఇది చూపించదే ఉంది, ఏనుగులో నడిచిడివే. అది చూపించు. ఎర్రిమోకవా, ఇది కూడా చూపించాలా? మన పెద్ద గారు ఏనుగులాగా ఇలా 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 నడుస్తారు. ఆయన పూర్వం ఏనుగే, అందుకే ఇంత పర్సనాలిటీ వచ్చింది. అయ్యి బాబోయ్, పూర్వం నేను ఏనుగునా? ఏనుగులాగా సింహం సింహం అనబోయ్. లేదనే గారు ఏనుగు అన్నాడు. ఏనుగు అన్నాడు? మరి అయితే రాత్రి ఎందుకు చెప్పలేదు? చెప్పుదాం అనుకుంటున్నా. వస్తున్నానమ్మా, అమ్మాయి పిలుస్తుంది. ఈసారి చూపి పద్యం. దేవుడి తల్లి, ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది. బోర్ కొడితే
ఆ గాడిద నడక నక్క మీదగా లోకల్ గాడు ఉన్నాడే వాడికి డ్రైవ్ ఇవ్వచ్చు పైగా ఊడో ఉన్న ప్రదేశాలని తెలుసు వాడిని తీసుకెళ్ళి చెక్కారండు గాడిద డ్రైవ్ చేస్తుంటే వెళ్ళడానికి నేనేమైనా బట్టల మూటని అనుకున్నావా ఆల్ రౌండర్ రాజు అని పిలిపిస్తే బాగుంటుందేమో ఇది కరెక్టేనమ్మా పైగా బుద్ధిమంతుడు కూడాను ఒరే లోకల్ వెంటనే వెళ్ళి నేను పిలుస్తున్నా అని చెప్పి రాజు తీసుకురా ఎల్లో ఎల్లి పిలుతుకరా అలాగే పూట పూటకోసారి కలుసుకునే వాళ్ళు పుష్కరానికి ఒకసారి కలుసుకున్నట్టు ఈ బిల్డప్ ఏంట్రా పడే రే ఎండన పడొచ్చు ఐదారు ప్లేట్లు టిఫిన్ తినేలరా అలాగే ఆడ ఇంటి అల్లుడు అనుకుంటున్నావా ఈ వాటిలో పాలు పోసేవాడు మీకు పాలు పోసేవాడే సార్ నాకు ప్రాణం పోసిన మహానుభావుడు సార్ అవునరా నీ చిన్నప్పుడు నీకు పెద్ద దెబ్బ తగిలితే నీ ఒంట్లో ఉన్న రక్తం అంతా పోతే నీకు రెండు బాటిల్స్ బ్లడ్ ఇచ్చి ఆదుకున్న చిరంజీవిరా ఈ కైలాసం చిన్నప్పటి కదా నీకు ఎలా తెలుసు సార్ టీవీ ఆన్ చేసేసరికి టీవీ 9 న్యూస్ వచ్చినట్టు ప్రతి 10 నిమిషాలకి ఫ్లాష్ చెప్పి దుబ్బేస్తున్నావు అటు పాలు తీసుకొని డబ్బులు ఇచ్చి పంపించాయి ఇలా ఆడితే ఎలాగయ్యా ఇలా గాల్లోకి వచ్చే బంతిని ఎగిరి రివర్స్ లో తన్ని గోల్ చేయాలి ఒకసారి ఆంధ్రాకి కలకత్తాకి జరిగిన మ్యాచ్ లో నేను అలా ఆడే గెలిపించాను దేన్ని కలకత్తానా లేదండి ఫుట్బాల్ ఆడుతున్నా ఒకసారి మళ్ళీ కొట్టి చూపించండి సార్ కోచ్ అన్నవాడు ఎలా ఆడాలో చెప్తాడమ్మా ఆడో నేను చెప్పాను ఆడండి రే హేమంత్ ఎలక్షన్ నోటిఫికేషన్ పెట్టారా ప్రతి సంవత్సరం పెడతారు కదరా ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి స్పెషల్ అంటే ఏం లేదురా మన గ్రూప్ లో ఓ క్యాండిడేట్ ప్రెసిడెంట్ గా నామినేషన్ వేశాడు ఎలక్షన్స్ అన్నాక నామినేషన్ వేస్తారు మరి ఇంకేంటి స్పెషల్ ఏం లేదురా ఆ క్యాండిడేట్ పర్మిషన్ లేకుండానే అతని ఫ్రెండ్స్ నామినేషన్ వేసేశారు అది స్పెషల్ వాడికి తెలియకుండా నామినేషన్ ఎవడరా బలచక్రవర్తి నువ్వేరా నేనా అన్యాయం రే రే హేమంత్ కనీసం ఈ ఫైల్ అన్న నువ్వు మన కాలేజ్ ప్రెసిడెంట్ కావాలరా ప్రెసిడెంట్ మా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటావురా ఓడితే నేను చాలా గర్వంగా తిరగచ్చురా నువ్వు ఓడమా మేం రిగ్గింగ్ చేసిన గెలిపిస్తాంరా ప్లీజ్ కాదనకు మామ రే మీ మాటలు విని నేను ఒప్పుకున్నా మా నాన్న ఒప్పుకోవాలిగా ఏం కుర్రాళ్ళయ్యా బంతిని కూడా తనలేకపోతున్నారు ఇలా అయితే ఇంటర్ కాలేజీ సెలెక్ట్ అవరు కోచ్ గారు ఆకెంత బ్యాట్నేము కుర్రాళ్ళు అంటే ఎలా ఉండాలి బంతిని తంతి ఆకాశంలో దూసుకుపోవాలి ఏంటి సార్ ఎప్పుడు దూసుకుపోవాలి పగిలిపోవాలి అంటారా కానీ కొట్టి చూపించరే ఏంటి నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావా అయితే చూడు ఆ టెక్నిక్ ఏంటో చెప్పండి సార్ టెక్నిక్ ఏముందయ్యా బంతిని తన్నేటప్పుడు మా ఆవిడని తన్నట్టు ఊహించుకొని కసి తీరా తంతాను అంతే ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతుంది వండర్ఫుల్ సార్ సార్ బాల్ లో కూడా మీరు మీ ఆవిడని చూసుకుంటున్నారంటే ఆవిడ ఎంత లక్కీ సార్ సార్ సీక్రెట్ బాగుంది సార్ మేము కూడా బాల్ తన్నేటప్పుడు మీ ఆవిడని ఊహించుకోవడం తప్పేమో సార్ ఆపో పరమ తప్పు మీరు బంతిని తన్నేటప్పుడు మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళని తలుచుకుంటానండి తెలుసుకోవడానికి మీరు తప్ప మాకెవరున్నారు సార్ సార్ ఇప్పుడు చూడండి సార్ బాల్ ని ఎలా తంతామో ఒరే పీడి అయ్యయ్యో విజిల్ మీ గొంతులోనే ఇరుక్కుపోయిందే అంటే విజిల్ ని బయటికి తీయటం కుదరదా డాక్టర్ మీకు విజిల్ కావాలంటే బయటికి తీసేస్తా కానీ ఆ తర్వాత అతను మాట పడిపోతుంది అంటే విజిల్ స్వరపేటికలో ఇరుక్కుపోయింది కాబట్టి అది తీస్తే గొంతుకే ప్రమాదం మాట కూడా పడిపోతుంది మాట పడిపోయిన పర్లేదు డాక్టర్ గారు విజిల్ మాత్రం తీసేయండి సార్ అది కాలేజీ సొమ్ము సార్ దాన్ని మింగేసి మీరు గొంతులో పెట్టుకున్నారు అనుకోండి మీకు ఎంత బ్యాడ్ నేమ్ అనుకున్నారు మీరు కాలేజీ విజిల్ మింగేశారని మిమ్మల్ని అంతా తిడతారు ఎందుకు వచ్చింది చెప్పండి తీసేయండి మరి మాట పోతే పోనివ్వండి సార్ వెదవ మాట లేకపోతే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది మీరు విజిల్ తీసేయండి సార్ తీసేయండి డాక్టర్ గారు ఈ విజిల్ నా గొంతులో ఉండిపోతే నాకే కాదుగా టెన్షన్ పడకండి మన గొంతులో ప్రాబ్లం ఏ లేదు కాకపోతే అప్పుడప్పుడు మాటల మధ్యలో ఇదిగో ఇలాగే విజిల్ వస్తుంది అంతే కదా నేను ఎటు ఫిజికల్ డైరెక్టర్ కదా లైఫ్ లాంగ్ నాకు విజిల్ అవసరం ఇన్నాళ్ళు జేబులో విజిలు ఇప్పుడు గొంతులో ఇట్స్ ఓకే అలాగే ఉంచుకోండి నాకేం అభ్యంతరం లేదు హలో యంగ్ మ్యాన్ కంగ్రాట్స్ థాంక్యూ ఈ అకేషన్ లో నాకు నీతో పొందు కావాలి పొందు కాదు విందు రెండిటికి ఒకే వాడి కదా బీడా బీడా కా తల్లి తేడా
తెలియక కాలు జారాను. కాలు జారాలేదు, నోరు జారావు. మీరు ఇలాగా తొయ్యడం ఏమి బాగా? తొయ్యడం కాదమ్మా, మొయ్యడం. మీరు ఇలాగా చేస్తే నాకు కడుపు వస్తుంది. అబ్బో కాదమ్మా, ఏడుపు. నీ తెలుగుతో మాకు ఏడుపు వస్తుంది. మీరందరూ తర్వాత నేర్చుకుందరు కానీ ముందు క్లాసులకు వెళ్ళండి. ఓకే మాస్టర్, మీరు ఇటు. భూమి ఆకర్షణ శక్తి ఇటు. సార్, మీరు ఎప్పుడు బెల్ కొడతారు? నేను బెల్ కొట్టడం ఏంట్రా? ఫుల్ ఫ్యూల్ ఉన్నాడు. వీడు చెప్పింది ఈ బెల్ కాదు సార్, ఆ బెల్. బరి తెగించారా ఫుల్స్? నేను ఫూల్ నెంబర్ టూ. మరి వన్ ఎవర్రా సార్? మీరుండగా ఆ పొజిషన్ ఇంకోలికి ఇస్తావా సార్? రై ఫూల్స్, మిమ్మల్ని ఎక్కడ కాదురా, గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడతాను. నీకు వస్తే కదా ఆడడానికి. రండి రండి రండి, తొందరగానే తొందరగా ఎక్కండి. తొందరగా ఎక్కండి, టైం అయిపోతుంది. ఆగవయ్యా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆబసెక్, ఇదే నుదిగిపోతున్నావు. మీ ఇద్దరు మర్యాదగా మాట్లాడండి. నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని. అదేనమ్మా నేను అంటున్నాను, మీ ఇద్దరు మళ్ళీ అదే అంటారు. లెక్చర్ కాబట్టి బతికిపోయారు. నీకెందుకయ్యా ఇదంతా? ఈ బస్ ఎక్క. తొందర మేడం, లెక్చరర్స్ అంతా ఈ బస్ ఎక్కండి. నీ ప్లాన్ ఏమిటో నాకు అర్థమైంది. ఎక్స్కర్షన్ ఏమైనా చేసావో చంపేస్తాను. సుందరి, ఇప్పుడు మనము వెళుతున్నది విరహయాత్ర కాదు? విరహయాత్ర కాదమ్మా, విహారయాత్ర. ఓ సార్, నా పక్కన ప్లేస్ ఉంది, పడుకోండి. పడుకోండి కాదు, కూర్చోండి. ఏదో లేండి సార్, వస్తున్నారు, మీరు విప్పుకోండి. విప్పుకోండి కాదే, తప్పుకోండి. ఈ తెగులు నాకు అర్థం కావడం లేదు. తెగులు కాదు, తెలుగు. ఏదో తెలియక తాగింది. వాగింది కాదండి, వాగింది. నాకొచ్చింది జబ్బు. మాస్టరు, మీరు వచ్చిన పక్కన కూర్చో రండి. శ్రీరాము దయ, కొంచెం చరణాలు పక్కకనండి. హాయ్, కమ్. పువ్వులు కళ్ళలో పెట్టుకోండి. ఎరా, అందరూ ఎక్కేసారా? అందరూ ఎక్కేసారండి. డియర్ లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్, స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా మీ స్పీక్ అండి సార్. ప్లీజ్ కాదయా, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. మీతో మాకు ఫ్రెండ్షిప్ ఏంటమ్మా? ఈ ఒక్కరోజు మీరు స్టూడెంట్స్ కాదు, మేము లెక్చరర్స్ కాదు, మనమంతా ఫ్రెండ్స్. సరే కానీ మ్యాటర్ ఏంటి? బుధమే చేయంట్రా. ఫ్రెండ్స్ అని చెప్పావుగా. ఓకే ఓకే ఓకే, సరే. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనమంతా ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుదాం. ముందు లెక్చరర్స్కి స్టూడెంట్స్కి మధ్య ఏతల పోటీ. పైకి వచ్చి కప్పు తీసుకోండి సార్. వద్దులేండి. కమ్మప్ప,
సార్ పరవాలేదులేండి రండి సార్ భలేవాడు మాస్టారు మీరు త్వరగా వెళ్ళి ఆ కప్పు అందుకుంటే నేను ద్వితీయ బహుమతి కప్పు అందుకోవచ్చు నా లెక్చరర్స్ అంటే నాకు చాలా గౌరవం నా తరపున నా కప్పు మీరే తీసుకోండి నిబంధనలు ఒప్పుకోవు మీరు ఎక్కడ చెప్తాను ఏంటి ఏం చెప్తాం బోల్డ్ కారణాలు ఉంటాయి భలేవాడే నీళ్ళలో కారణాలు ఏమిటి ఏమిటి ఏంటి మాస్టారు ఆ విధంగా మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడు ద్రౌపదిని భార్యగా పొంది ఇంటికి తీసుకువెళ్ళి అమ్మా నేను ఏమి తెచ్చానో చెప్పుకో అన్నట్ట ఆ తల్లి ఏమి తెచ్చినా సరే ఐదుగురు సమానంగా పంచుకోండి నాయన అందిట పాపం అందుకే ఆ ఐదుగురు కలిసి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు ఒరే మామ ద్రౌపది ఐదుగురు భర్తల్ని ఎలా మేనేజ్ చేస్తుందంటే మన సుబ్బలక్ష్మి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ మేనేజ్ చేయట్లేదా చెప్పు తెగుద్ది నువ్వేం టెన్షన్ అయిపోకమ్మా ఆల్రెడీ తెగిపోయింది పిన్ని సుందా పెట్టుకుంటా శబ్దము నిశ్శబ్దము అడిగేదన్న కడుబడి జను నడిగిన దడు మగడనడగా ధనిగుడ వడి పండు 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 ఇక లాభం లేదు వీడికి తగిన పాఠం నేర్పాల్సిందే ఏడివాడు నరికేస్తాను మరదే బావా పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు ఈ వ్యవహారం చాలా సైలెంట్ గా జరగాలి కాలేజీలో స్టూడెంట్సే తెలిస్తే నా పరువు పోతుంది సరే సరే నువ్వేం కంగారు పడుకో వాడిని నాకు చూపించు చాలు కళాశాలలో పరీక్షల నిర్వహణ నానాటికి కష్టసాధ్యమవుతున్నది గతంలో విద్యార్థులు వెనకాల ముగ్గురు వస్తున్నారు వాళ్ళలో మధ్యవాడు అయ్యా మీకేమీ సమస్య లేదు కేవలము గ్రౌండ్ మాత్రమే మధ్యలో వాడేనా ఎందులకు ఆపినారు లైసెన్స్ ఉందా ప్రయాణ అవరోధ రక్షక భటులకి భలే సందేహము వచ్చినదే ఇదిగో లైసెన్స్ ఎందుకు కొట్టినారు ఏమడిగా నేను లైసెన్స్ ఉందా అని అడిగారు చూపించమన్నానా లేదు అడిగినప్పుడు చూపించాలి ఇది ఎక్కడి చోద్యం అండి ఇంతకి నీ పేరేంటి తెలుగు ఉపాధ్యాయ రత్న పేరు శాంత శాంతమూర్తి సరే తెలుగు టీచర్ అంటున్నావు కదా పిల్లలకి ఏం చెప్తావురా ఏమి చెబుతావండి పాఠాలు అబ్బా పాఠాలు చెప్పినా కొడతారా పాఠాలు చెప్పకపోతే ఫైటింగ్ లేపుతావా ఏం పాఠాలు ఏమున్నాయి సంధులు సమాసాలు సరదాగా నాలుగు సంధులు చెప్పు సంధులా ఇచ్చుదా సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి వృద్ధి సంధి అబ్బా 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 సంధులు చెబితే కొడతారేమిటండి సంధులు గొంతులు తెలియకుండా పోలీసు వాడిగా పనిచేస్తున్నా అనుకున్నారా రామ్నగర్ సంధు కృష్ణనగర్ సంధు అబ్బో వెంకటగిరి సంధు సరే సంధులు నీ వల్ల కాదు గానే సమాసాలు చెప్పు సమాసాలా ఈసారి మీరు భవిష్యత్తుగా ఆలగిస్తారని ఆశిస్తున్నా కరెక్ట్ గా చెప్పకపోతే ఇప్పటికే ఒక అవగాహన ఏర్పడింది విశేషణ పూర్వపద కర్మధారే సమాసము విశేషణ ఉత్తరపద కర్మధారే సమాసము షష్ఠీ తత్పురుష సమాసము సమాసాలు చెప్పినా కొడతారా ఉల్లి సమోసా గురించి విన్నాను ఆలు సమోసా తిన్నాను మధ్యలో ఈ సమోసాలే సెంటర్ లో అడిగితేనని కడుబడి జడు అడిగిన దొను మగడను మడ దన్ని ఇవ్వడా